శ్రీహరికోటను రాకెట్ ప్రయోగ కేంద్రానికి అనుకూలమైన స్థలంగా గుర్తించడానికి గల కారణాలు చెప్పే ముందు అసలు అంతరిక్ష పరిశోధన సంస్థ ఎందుకు ప్రారంభించాలి అనుకున్నారు? మొదట ఎక్కడ ప్రారంభించారో చెప్పాలి. మన భారతదేశం భౌగోళికంగా చాలా పెద్దది అవడం వల్ల 1947లో స్వతంత్రం వచ్చిన సమయంలో భారతదేశానికి రక్షణ అవసరాలు అలాగే అభివృద్ధికి అంతరిక్ష పరిజ్ఞానం యొక్క అవసరాలు గ్రహించిన భారత ప్రభుత్వం అంతరిక్ష పరిశోధన సంస్థను ఏర్పాటు చేసేందుకు సన్నాహాలు మొదలుపెట్టింది. భారతదేశంలో మొట్టమొదటి రాకెట్ ప్రయోగ కేంద్రం కేరళలోని తిరునంతపురం సమీపంలో ఉన్న తుంబ అనే ప్రాంతంలో తుంబ ఈక్వటోరియల్ రాకెట్ లాంచింగ్ స్టేషన్ను 1962లో నిర్మించారు. ఎందుకంటే భూ అయస్కాంత క్షేత్రానికి దగ్గరగా ఉండటం వల్ల మొదట అమెరికా రష్యాల నుండి దిగుమతి చేసుకున్న రాకెట్లను ప్రయోగిస్తూ ఉపరితలాన్ని అధ్యయనం చేయడం మొదలుపెట్టారు. అనతి కాలంలోనే భారతదేశం స్వదేశీయంగా పూర్తిస్థాయి రాకెట్లు తయారు చేసి ఉపరితల అధ్యయనం పురోగతి సాధించింది. భవిష్యత్తులో ఇతర దేశాల ఉపగ్రహాలకు అవసరమైన అన్ని పరికరాలను అందించకపోవచ్చు అని గ్రహించిన విక్రమ్ సారాభాయ్ ఉపగ్రహానికి అవసరమైన అన్ని విడిభాగాలు స్వదేశీయంగానే తయారు చేసే దిశగా తన బృందంతో చర్చించి నిర్ణయం తీసుకున్నారు. కానీ తుంబ ప్రాంతం చుట్టూ ఉన్న తుంబ ఈక్వటోరియల్ లాంచింగ్ స్టేషన్ చుట్టూ జనసంచారం ఎక్కువగా ఉండేది మరియు ఈ కేంద్రం మినీ రాకెట్ ప్రయోగాలకు మాత్రమే పరిమితమై ఉండేది. అందుకనే భవిష్యత్తులో చేయబోయే భారీ రాకెట్ ప్రయోగాలను దృష్టిలో పెట్టుకొని భారత అంతరిక్ష పరిశోధన కేంద్రం మరో చోటికి కేంద్రం ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. అనువైన రాకెట్ ప్రయోగ కేంద్ర స్థలం కోసం అన్వేషణలో భాగంగా దేశంలోని అన్ని ప్రాంతాలను పరిశీలిస్తూ రాగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నెల్లూరు జిల్లాలో ఒక తీర ప్రాంత ఉద్వీపం కనపడింది. అదే శ్రీహరికోట ద్వీపం. ఆంధ్రప్రదేశ్లో అతిపెద్ద సరస్సుల్లో ఒకటైన పులికాట్ సరస్సుకి మరియు బంగాళాఖాతానికి మధ్యలో శ్రీహరికోట ఒక ద్వీపంలా ఉంటుంది. ఈ దీవి భూమధ్యరేఖకు సమీపంగా ఉండటం వల్ల తూర్పు తీరాన సముద్రం ఉండటం అలాగే నిర్జీవమైన పులికాట్ సరస్సు మరోవైపు ఉన్నాయి. రాకెట్ ప్రయోగ దిశలో భూభాగాలేమీ లేకపోవడం కూడా ఒక ప్రత్యేకమైన కారణం. ఒకవేళ ప్రయోగంలో ఏదైనా విఫలమైన రాకెట్ శకలాలు సముద్రంలో పడిపోయేందుకు ఈ ప్రదేశం వీలుగా ఉంటుంది. ముఖ్యంగా ఈ ప్రదేశం భూమధ్యరేఖకు 13 డిగ్రీల అక్షాంశంలో ఉంటుంది. ఇలా భూమధ్యరేఖకు దగ్గరగా ఉండడం వల్ల రాకెట్ భూమాకర్షణ శక్తిని తేలిగ్గా అధిగమించి అంతరిక్షంలోకి అనుకున్న విధంగా పంపించడానికి అనుకూలంగా ఉంటుందని గుర్తించారు. అంతేకాకుండా ఇలా భూమధ్యరేఖకు దగ్గరగా ఉండడం వల్ల ఇక్కడ నుంచి ప్రయోగించిన రాకెట్ తక్కువ ఇంధనం ఖర్చుతో భూమాకర్షణ శక్తిని అధిగమించగలదు మరియు ప్రయోగాలకు అవసరమైనటువంటి పెద్ద పెద్ద పరికరాలని నీటిపై రోడ్డుపై గాల్లో అయినా సరే రవాణా చేయడానికి కూడా ఈ ప్రదేశం సౌకర్యంగా ఉంటుంది అని గుర్తించారు. అందుచేత భూమధ్యరేఖకు దగ్గరగా ఉన్న ఈ దీవిని రాకెట్ ప్రయోగాలకు అత్యంత అనువైందిగా భావించిన విక్రమ్ సారాభాయ్ బృందం ఈ విషయాన్ని భారత అంతరిక్ష పరిశోధన కేంద్రానికి తెలిపింది. అలా శ్రీహరికోటను రాకెట్ ప్రయోగాలకు అనువైన స్థలంగా గుర్తించి శ్రీహరికోటలో రాకెట్ ప్రయోగ కేంద్రం ఏర్పాటు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం అనుమతులిచ్చింది. అలాగే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 1000 ఎకరాల స్థలాన్ని ఉచితంగా ఇచ్చింది. శ్రీహరికోట 1969 రాకెట్ కేంద్రంగా ఎంపికైంది. మొదట్లో ఈ రాకెట్ కేంద్రాన్ని శ్రీహరికోట హై ఆల్టిట్యూడ్ రేంజ్ అనేవారు. మొదటిసారి 1971లో రోహిణి 125 సౌండింగ్ రాకెట్ను ప్రయోగాత్మకంగా పరీక్షించడంతో కేంద్రం కార్యకలాపాలు మొదలుపెట్టింది. తర్వాత ఇక్కడి నుండి ఎన్నో పిఎస్ఎల్వీలు జిఎస్ఎల్వి ఉపగ్రహాలు విజయవంతంగా ప్రయోగించారు. ఇంకా ప్రయోగిస్తూనే ఉన్నారు కూడా. భౌగోళికంగా సాంకేతికంగా ప్రపంచంలో ప్రథమ స్థానంలో ఉన్న ఫ్రెంచ్ గయాన్లోని కౌరు రాకెట్ ప్రయోగ కేంద్రం భూమధ్యరేఖకు కేవలం 7 డిగ్రీల అక్షాంశంలో ఉంది. మన దేశంలో శ్రీహరికోటలో ఉన్న ఇస్రో షార్ రాకెట్ ప్రయోగ కేంద్రం భూమధ్యరేఖకు 13 డిగ్రీల అక్షాంశంలో నుండి ప్రపంచంలో 7వ స్థానంలో ఉంది. తలతో సహా మనుషుల శరీరంపై 1 లక్ష నుండి 1 కోటి వరకు వెంట్రుకలు ఉంటాయి. వీటిలో దాదాపు రోజు 50 నుండి 150 వరకు వెంట్రుకలు రాలిపోతూ ఉంటాయి. అలా రాలిపోయిన ప్లేస్లో మరలా వెంట్రుకలు వస్తే ఎటువంటి హెయిర్ ప్రాబ్లం ఉండదు. అంతకంటే ఎక్కువ వెంట్రుకలు రాలిపోతే ఏదో సమస్య ఉన్నట్లే. వెంట్రుకలకు ప్రధానంగా కెరటిన్ అనే ప్రోటీన్ ద్వారా తయారవుతాయి. జంతువుల కొమ్ముల్లో ఉండే ప్రధాన పదార్థం కూడా ఇదే. వెంట్రుకల ఆయుర్దాయం సగటున 5 ఏళ్ళలోపు వరకు ఉంటుంది. ఒక వెంట్రుక అదే మందంలో ఉండే రాగితేక కంటే దృఢంగా ఉంటుంది. భయపడినప్పుడు లేదా చలిగా ఉన్నప్పుడు వెంట్రుకలు నిక్కపొడుచుకుంటూ ఉంటాయి. అదే గ్యూస్ బంప్స్గా ఏర్పడతాయి. ఆ సమయంలో వెంట్రుకలు కుదుళ్ళు కండరాలు సంకోచించడం వల్ల అలా జరుగుతుంది. ఈ రోజుల్లో చాలామంది మగవాళ్ళకి హెయిర్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. దీనికోసం మీరు ఎటువంటి కెమికల్ ప్రొడక్ట్స్ వాడకుండా న్యాచురల్గా జుట్టు పెరిగే ఒక ప్రొడక్ట్ ఉంది. అదే మ్యాన్ మ్యాటర్ హెయిర్ గమ్మిస్. ఇది మీ హెయిర్ని చాలా స్ట్రాంగ్గా చేస్తుంది. ఇందులో బయోటిన్, జింక్, విటమిన్ ఏసీఈ ఉన్నాయి. దీన్ని వాడటం వల్ల మీకు మంచి హెయిర్ గ్రోత్ ఉంటుంది. జుట్టు పలచగా కాకుండా మరియు హెయిర్ డ్యామేజ్ అవ్వకుండా కాపాడుతుంది మరియు కొలాజిన్ని ప్రొడ్యూస్ చేసి హెయిర్ ఏజింగ్ని ఇంప్రూవ్ చేస్తుంది. ఇది మీ డైట్లో న్యూట్రిషన్ గ్యాప్ని ఫిల్ చేస్తాయి.
అండ్ ఈ గమ్మీస్ న్యూట్రిషన్ డిఫెక్ట్ ని రిడ్యూస్ చేస్తాయి. ఈ గమ్మీస్ ని రోజు తినడం వల్ల బెస్ట్ రిజల్ట్స్ 2 నుండి 3 నెలల్లో మీకు కనిపిస్తుంది. దీన్ని వాడటం వల్ల ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ రావు, ఎందుకంటే ఇందులో ఉండే మొత్తం విటమిన్స్ కాబట్టి. ఇది షుగర్ ఫ్రీ అండ్ 100% వెజిటేరియన్ కూడా. దీన్ని రోజు మీ డైట్ లో చేర్చుకోవడం వల్ల ఎప్పటి నుంచే హెయిర్ ఫాల్ కాకుండా చూసుకోవచ్చు. మ్యాన్ మ్యాటర్స్, ఇండియాస్ ఫస్ట్ హోలిస్టిక్ వెల్నెస్ ప్లాట్ఫామ్ ఫర్ మ్యాన్. వీళ్ళ దగ్గర అన్ని ప్రాబ్లమ్స్ కు సంబంధించిన లైక్ హెయిర్, స్కిన్, వెయిట్, సెక్సువల్ వెల్ బీయింగ్, పర్ఫార్మింగ్, హైజీన్, స్లీప్ కేటగిరీకి సంబంధించిన చాలా ప్రొడక్ట్స్ అనేవి ఉన్నాయి. అండ్ వీళ్ళ దగ్గర మెన్ హెల్త్ ఇష్యూస్ కోసం డిజిటల్ హెల్త్ క్లినిక్ కూడా ఉంది. వీళ్ళు ఆఫర్ చేస్తున్నారు ఫ్రీ ఆన్లైన్ కాన్ఫిడెన్షియల్ కన్సల్ట్ విత్ సర్టిఫైడ్ డాక్టర్స్. మీరు ఈ ప్రొడక్ట్ ని తీసుకోవాలనుకుంటే అండ్ ఫ్రీ కన్సల్టేషన్ కోసం వీడియో కింద ఉన్న డిస్క్రిప్షన్ లో లింక్ ఇచ్చాను, ఒకసారి చెక్ చేయండి. అండ్ మీకోసం స్పెషల్ గా కూపన్ కోడ్ కూడా ఇచ్చాను, ఒక్కసారి చూడండి. అంధురాలిని తల్లి కోసం వైద్యులు అల్ట్రాసౌండ్ యొక్క 3D ప్రింట్ ని తయారు చేశారు. దీన్ని టచ్ చేసినప్పుడు తన బిడ్డని టచ్ చేసిన ఫీలింగ్ కలుగుతుంది. ఇది నిజంగా అమేజింగ్ కదా. టోక్యోలో ది రెస్టారెంట్ ఆఫ్ ఆర్డర్ మిస్టేక్ అనే రెస్టారెంట్ ఉంది. గత వేసవి కాలంలో ట్రయల్ కాలాన్ని ప్రారంభించబడింది. ఇది మెమొరీ లాస్ ఉన్న వారిని వెయిటర్లుగా నియమించుకుంటారు మరియు కస్టమర్లకు వారు ఆర్డర్ చేస్తే తప్పుగా ఆర్డర్ పొందవచ్చని ముందుగానే చెప్తారు. వినియోగదారులు తమ ఏం పొందబోతున్నారో ఎప్పటికీ తెలుసుకోలేరు. రబ్బర్ను ఫోర్సింగ్ అని పిలిచే ఒక పద్ధతి ఉంది. ఇక్కడ పూర్తి అంధకారంలో ఈ మొక్క పెరుగుతూ ఉంటుంది. ఎటువంటి సూర్యరశ్మి కానీ ఈ మొక్కకు రాదు. ఒక కొవ్వొత్తి వెలుగులోనే ఈ మొక్క ఉంటుంది. ఈ మొక్క చాలా త్వరగా పెరుగుతుంది. ఆ పెరిగే విధానాన్ని మీరు చెవులతో వినవచ్చు కూడా. జపాన్లో ఒక ఆదివారం ప్రభుత్వ సెలవుదినం వస్తే తర్వాత పనిదినం కూడా జాతీయ సెలవుదినంగా మారుతుంది. దీన్ని ఆల్టర్నేట్ సెలవుదినం అని పిలుస్తారు. అదేవిధంగా పనిదినాలు 2 జాతీయ సెలవుల మధ్య పడితే అది కూడా సెలవుదినంగా ప్రకటించబడుతుంది. దీన్ని పౌరుల సెలవుదినం అంటారు. గుండెపోటు వస్తుందనగా తీవ్రమైన అలసట కలుగుతుంది. అవయవాలకు రక్త ప్రవాహం ఆగిపోతుంది. దీనివల్ల ఆక్సిజన్ సరఫరా జరగదు, దీంతో అలసట వస్తుంది. ఎవరైనా అప్పటి వరకు బాగానే ఉండి వెంటనే అలసట అనిపిస్తే అనుమానించాలి, అది హార్ట్అటాక్ సంకేతం కావచ్చు. అలాంటి వారు అప్రమత్తంగా ఉండి వెంటనే స్పందిస్తే పెను ప్రమాదం జరగకుండా చూసుకోవచ్చు. హార్ట్అటాక్ వచ్చే ముందు గొంతు, మెడ దవడల్లో తీవ్రమైన నొప్పి ఉంటుంది. అది నెమ్మదిగా ఏదైనా భుజం మీదుగా చేయి కిందకు వ్యాపిస్తుంది. అలాగే ఛాతీ మధ్యలో ముందు లేదా వెనక నొప్పి వస్తుంది. ఈ లక్షణాలు కనిపిస్తే ఏమాత్రం ఆలస్యం చేయకుండా తక్షణమే డాక్టర్ను సంప్రదించాలి. గుండెపోటు వచ్చే ముందు కొందరిలో కడుపు నొప్పి, కడుపులో తిప్పినట్లు అవుతుంది, వికారం, వాంతులు అవుతాయి. ఈ లక్షణాలు కూడా చాలా జాగ్రత్తగా గమనించాలి. సాధారణంగా కొందరు ఆహారం తిన్న వెంటనే ఛాతీలో మంట అనిపిస్తుంది. అది గ్యాస్ లేదా అసిడిటీ అయి ఉండవచ్చని కొందరు అనుకుంటూ ఉంటారు. అది నిజమే అయినప్పటికీ కొన్ని సందర్భాల్లో మాత్రం అది హార్ట్అటాక్ వచ్చే ముందు కనిపించే సంకేతం కావచ్చు. కనుక ఈ లక్షణాల పట్ల కూడా జాగ్రత్తగా ఉండాలి. గుండెపోటు వచ్చే ముందు లేదా వస్తున్న సమయంలో మాట్లాడితే మాటల్లో తడబడుతూ ఉంటారు. అలాగే మైకం వచ్చినట్లు అనిపిస్తుంది, తల తిరిగి పడిపోతూ ఉంటారు. జలుబు, ఫ్లూ, జ్వరం ఎక్కువగా వస్తున్నా అవి ఓ పట్టణం తగ్గుకున్నా అనుమానించాల్సిందే, ఎందుకంటే అవి హార్ట్అటాక్ వస్తుందనడానికి సూచికలుగా నిలుస్తాయి. దీంతోపాటు దగ్గు కూడా ఎక్కువగా వస్తుంది, దాన్ని హార్ట్అటాక్ చిహ్నంగా అనుమానించాలి. ఛాతీలో అసౌకర్యంగా ఉంటున్నా, ఏదో బరువుగా ఛాతీపై పెట్టినట్టు అనిపిస్తున్నా అది హార్ట్అటాక్ వచ్చే ముందు సూచికలుగా నిలుస్తాయి. హార్ట్అటాక్ సంబంధించిన లక్షణాల్లో మరొకటి శ్వాస అడగపోవడం. గాలి పీల్చుకోవడంలో తరచూ ఇబ్బందులు వస్తుంటే దాన్ని హార్ట్అటాక్ లక్షణంగా అనుమానించాలి. విపరీతంగా అలసిపోవడం, ఒళ్ళంతా నొప్పులుగా ఉండటం వంటి లక్షణాలు తరచూ వస్తుంటే వాటిని అశ్రద్ధ చేయకూడదు, ఎందుకంటే అవి కూడా హార్ట్అటాక్ వస్తుందనడానికి సూచికలుగా పనిచేస్తాయి. మొత్తుగా నిద్ర వచ్చినట్లు ఉంటున్నా, చెమటలు ఎక్కువగా వస్తున్నా అనుమానించాల్సిందే, అవి కూడా హార్ట్అటాక్ లక్షణాలు అయ్యేందుకు అవకాశం ఉంటుంది. కంటి చివరిలో కురుపులు వంటివి వస్తే వాటిని నిర్లక్ష్యం చేయకూడదు, ఎందుకంటే అవి కూడా హార్ట్అటాక్ లక్షణాలు అయి ఉండవచ్చు. ఎల్లప్పుడూ వికారంగా తిప్పినట్లు ఉన్నా, తిన్న ఆహారం జీర్ణం కాకపోతున్నా, గ్యాస్, అసిడిటీ వంటివి తరచూ వస్తున్నా, కడుపు నొప్పి వస్తున్నా వాటిని కూడా హార్ట్అటాక్ వచ్చే ముందు కనిపించే లక్షణాలుగా భావించాలి. శరీర పైభాగం నుండి ఎడమ చేతి కింద వరకు నొప్పి వస్తుంటే దాన్ని హార్ట్అటాక్ లక్షణంగా అనుమానించాలి. ఒక్కొక్కసారి దవళ్ళలో, గొంతులో కూడా నొప్పి అనిపించవచ్చు. కాళ్ళు, పాదాలు, మడిమలు అన్నీ ఉబ్బిపోయి కనిపిస్తున్నా వాటిని హార్ట్అటాక్ సూచికలుగా భావించాలి. గుండె సమస్యలు ఉన్నవారు గుండె కొట్టుకోవడం కూడా అసాధారణ రీతిలో ఉంటుంది, కాబట్టి హార్ట్ బీట్ను కూడా ఎప్పటికప్పుడు గమనిస్తూ ఉండాలి. అందులో ఏదైనా అసాధారణ బీట్ కనిపిస్తే వెంటనే వైద్యుని సంప్రదించాలి. 100 సంవత్సరాల క్రితం ప్రతి ఒక్కరికి గుర్రాలు కలిగి ఉన్నారు మరియు రిచ్ పీపుల్స్ మాత్రమే కార్లను కలిగి ఉన్నారు.
ఈ రోజు ప్రతి ఒక్కరూ కార్లను కలిగి ఉన్నారు కానీ రిచ్ పీపుల్స్ మాత్రమే కుర్రాళ్ళను కలిగి ఉన్నారు వైలెట్ జోసెఫ్ ఈమె షిప్ నర్స్ టైటానిక్ బ్రిటానిక్ మరియు ఒలింపిక్ అనే మూడు నౌకల్లో పనిచేసింది ఆమె విమానంలో ఉండగా ఒలింపిక్ యుద్ధ నౌకను ఐడియాని ఢీకొట్టి మునిగిపోయింది టైటానిక్ ఒక మంచుకొండను తాకి మునిగిపోయింది మరియు బ్రిటానిక్ నీటి అడుగున గనిని తాకి మునిగిపోయింది ఆమె ఈ మూడు నౌకల నుండి బయటకు వచ్చిన తర్వాత ఇవి జరిగింది అందుకే ఆమెని లక్కీ ఉమెన్ అని పిలుస్తారు సంగీత ప్రియులకు సిద్ శ్రీరామ్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు తెలుగునాట పలు పాటలకు ఊపిరిపోసి ఆ పాటకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చాడు ఈయన పాట పాడితే మిలియన్ కొద్ది వ్యూస్ రావాల్సిందే అతని పాటతో ఎంతోమంది యువతకు ఆకట్టుకున్నాడు ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో మోస్ట్ వాంటెడ్ సింగర్గా ఓ వెలుగు వెలుగుతున్నాడు ఇతను మొదట హుషారు సినిమాలో ఒక పాట పాడాడు తర్వాత నిన్ను కోరి సినిమాలో ఇంకో పాట పాడాడు తర్వాత గీతా గోవిందం ట్యాక్సీవాలా సినిమాలో పాటలు పాడాడు పాటలు పాడి ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు ఇక ఈ గాయకుడు తెలుగులో కంటే కోలీవుడ్ ఇండస్ట్రీలో మంచి ర్యాపో ఉందని చెప్పవచ్చు ఇక ఇటీవల ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుష్ప సినిమాలో శ్రీవల్లి పాటకు ఎంతో ఆకట్టుకున్నాడు ఇక తన పాటతో ప్రేక్షకులను తన బానిసలుగా చేసుకునే సిద్ శ్రీరామ్ ఒక్కొక్క పాటకు ఎంత రెమ్యునేషన్ తీసుకుంటాడు అంటే ఒక్కొక్క పాటకు అక్షరాల 5 నుండి 7 లక్షల రూపాయల వరకు తీసుకుంటాడు ఇక ఈ స్థాయిలో రెమ్యునేషన్ తీసుకునే సింగర్లు చాలా తక్కువగా ఉన్నారని చెప్పవచ్చు ఇక సిద్ శ్రీరామ్ సాంగ్ పాడితే ఏ రేంజ్లో ఉంటుందో డైరెక్టర్లకు ఆ పాట రుచి తెలుసు కాబట్టి వారి సినిమాల్లో ఎంత డబ్బు ఖర్చు చేసినా సరే సిద్ శ్రీరామ్ స్వరాన్ని పొందుతూ ఉంటారు మరికొన్ని ఇంట్రెస్టింగ్ అయిన విషయాలు తెలుసుకుంటానికి సిటీసీ ప్యాట్స్ని సబ్స్క్రైబ్ చేయండి వీడియో పెట్టగానే నోటిఫికేషన్ రావాలంటే పక్కనే బెల్ సింబల్ కనపడుతుంది దాన్ని కూడా యాక్టివేట్ చేయండి ఈ వీడియో కానీ మీకు నచ్చితే లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అందరికీ వాట్సాప్ ఫేస్బుక్ గ్రూపుల ద్వారా ఈ వీడియోని షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ ద్వారా కూడా తెలియచేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్